హలో అండి, నేను నూర్జహాన్. యాపిల్ బేర్ చూసారా? ఇంకా యాపిల్ బేర్లు అక్కడక్కడ కాస్తూనే ఉన్నాయి. నేను మార్నింగ్ 6 కల్లా పైకి వచ్చేస్తానండి. పైకి వచ్చిన తర్వాత నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మా గార్డెన్లో అయిపోద్ది. ఎలా అయిపోతుందంటే 2 రేగు పళ్ళు, 1 జామకాయ, ద్రాక్ష, ఏ పళ్ళు ఉంటే ఆ పళ్ళు, కూరగాయలతోటి, ఆకుకూరలతోటి, తులసి, రకరకాల ఆకులు ఉంటాయి కదా, వాటన్నిటితోటి నా బ్రేక్ఫాస్ట్ అయిపోతూ ఉంటుందండి. ఎక్కువ పర్సెంట్ 5 డేస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పైన అయిపోద్ది. పండ్లతోటి, కూరగాయలతోటి, ఆకులతోటి బ్రేక్ఫాస్ట్ కానిచ్చేస్తాను. చూసారా, ఇవి 2-3 కాయలు తింటే చాలండి రేగుపళ్ళు. అయితే నేను ఏమేమి రోజు మన గార్డెన్లో వచ్చే వాటితోటి నా బ్రేక్ఫాస్ట్ కానిచ్చేస్తూ ఉంటాను, ఒక్కసారి మీతోటి మీకు చూపిద్దామని చూపిస్తున్నానండి. ఇవో 3 కోసాను, ఇంకా ఉన్నాయి అక్కడ, అవి రేపు అక్కడ ఉన్నాయి. 3 రేగుపళ్ళు. నెక్స్ట్ అక్కడ 1 జామకాయ ఉందండి. ఇక్కడ చూసారా, ఇక్కడ జామకాయ ఉందండి, పండింది. ఏ ఒక పళ్ళు, కూరగాయలు, మనకి ఆకులు, ఇవన్నీ రోజు మన గార్డెన్లో ఉంటూ ఉంటాయి. రోజు నేను బ్రేక్ఫాస్ట్ రూపంలో ఇవన్నీ ఎలా తీసుకుంటాననేది చూపిస్తానండి. అదిగోండి, ఇది పండింది, ఇది తినేసేయచ్చు. తర్వాత నేతి బీరకాయలు కోసాను, నేతి బీరకాయలు కూడా చూపిస్తాను. నేతి బీరకాయ తొక్క తీసుకొని తింటే, పచ్చిదే తింటే ఎంత స్వీట్ ఉంటుందండి, ట్రై చేయండి. నేను రోజు 1 నేతి బీరకాయ తింటాను, పచ్చిది చాలా తీయగా ఉంటుందండి. కోసాను ఇవి. ఇక్కడ బెండకాయ ఉంది, బెండకాయ చూసారా, 1 బెండకాయ. ఏముంటాయి అవి, బెండకాయలు కూడా రోజు ఒక్కొక్కటి తింటానండి. 4 చెట్లు వేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా 4 చెట్లు మా గార్డెన్లో ఉంటాయి. తర్వాత తమలపాకులు 4 తమలపాకులు. ఇది నా బ్రేక్ఫాస్ట్ అండి. అటంతా ఎలా అల్లుకుపోయిందో చూడండి. తమలపాకు రావట్లేదని చాలామంది అంటున్నారు. నేను చెప్పే విధానంలో మీరు మొక్క పెట్టండి, చక్కగా పెరిగిద్ది. చూసారా, సపోటా చెట్టు పైన అంతా అల్లుకుపోయింది, ఆ పైనంతా ఉంది ఆకులు. ఈ ఆకులు సేల్ చేయాలి కాబట్టి రోజు నేను బ్రేక్ఫాస్ట్లో 4 ఆకులు అలా నమిలి తినేస్తాను. తర్వాత ద్రాక్ష అండి, ఇదిగోండి ద్రాక్ష అయితే ఎప్పుడు ఉంటూనే ఉంది. నేను 1 గుత్తి కోసుకొని ఇక్కడే తినేస్తాను. ఇదిగోండి ఇక్కడ ఉంది ఒకటి, చూసారా. ఇవి పెద్ద గుత్తి, మన పక్షులు తినేసేసినాయి. ఇదిగోండి ఇందాక నేను పట్టుకున్న సీతాకోకచిలుక, అది నా చుట్టే తిరుగుతుంది. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంది చూడండి. అక్కడి నుంచి ఇక్కడికి నా ఎనికి ఏడితే వచ్చింది. చూసారా, మనల్ని పక్షులు మొక్కలు అన్నీ గుర్తుపడతాయి అని చెప్తూ ఉంటాను కదా, ఇది ఒక ఉదాహరణ చూడండి. తర్వాత వామాకులండి, వామాకులు చక్కగా తినొచ్చు, ఒకసారి తిని ట్రై చేయండి, బాగుంటుంది, హెల్త్కి మంచిది. మనం బజ్జీలు కాకుండా పచ్చి ఆకులు కూడా తినొచ్చండి, వాము నమిలినట్టే ఉంటుంది. 4 ఆకులు వామాకులు. తర్వాత తులసి 1 గుప్పెడు తింటానండి నేను. ఉన్నప్పుడైతే గుప్పెడు తింటాను, ఇప్పుడు కొంచెం కొన్ని మొక్కలు చాలా అయిపోతే కొన్ని మొక్కలు గార్డెన్లో తీసేసాను. ఇవ్వండి తులసి మాత్రం గుప్పెడు తింటాను. ఆ లవంగ తులసి, మింటు తులసి, ఈ తులసి, 3 తులసిలు కలిపి మనం తినొచ్చండి. మార్నింగ్ నా బ్రేక్ఫాస్ట్ చూడండి, గార్డెన్లోనే అయిపోతుందని చెప్పాను కదా, ఇవి గార్డెన్లోనే తినేస్తానండి నేను. ఏవి ఉంటే అవి, కూరగాయలు, సొరకాయ ఉంటే సొరకాయ చిన్న ముక్క,
పొట్లకాయ కూడా తినొచ్చండి. పచ్చిది చాలా టేస్టీగా ఉంటుంది. మన గార్డెన్లో పండించిన కూరగాయలు కాబట్టి ఎంతో రుచిగా ఉంటాయి. అందుకని నేను ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ కానీ చేస్తూ ఉంటాను. మీరు ట్రై చేయండి, ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎంత హెల్తీగా ఉంటుందనేది మీకు మీకే అర్థమవుతుంది. చూసారా, నేను ఒకసారి చెప్తానండి. నేతి బీర ఇట్లా లేతకాయ అయితే ఇంకా తీగా ఉంటుందండి. అలా తినేసేయచ్చు లేతకాయలు. ఇదిగోండి ఇంకా లేతకాయ, ఇది ఇలా లేతకాయలు. తర్వాత తిప్పతీగ, తిప్పతీగ తింటానండి. తర్వాత బెండకాయ, ఒక దానిమ్మ. దానిమ్మ మాకు సంవత్సరం అంతా ఉంటాయండి. ఇయరంతా నేను అలా ఉంచేస్తూ ఉంటాను. రోజు కూట కోసుకొని గార్డెన్లోనే తినేస్తూ ఉంటాను. తర్వాత జామకాయ, జామకాయలు ఉన్నప్పుడు కంపల్సరీ తీసుకుంటాను. తర్వాత గ్రేప్స్, గ్రేప్స్. తర్వాత మూడు, ఇవైతే రేగిపళ్ళు చాలా పెద్ద పెద్ద కాయలండి. రెండు కాయలు తింటే చాలు. తర్వాత తమలపాకులు కంపల్సరీ, నాలుగు తమలపాకులు. తర్వాత తులసాకులండి, మింటు తులసి, లవంగ తులసి, మన మామూలు తులసి, మూడు కలిపి ఒక గుప్పెడు. చూసారా, నా బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది. ఇంకేం కావాలండి, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇవన్నీ నేను పైన గార్డెన్లోనే తినేస్తానండి. మార్నింగ్ 6 o'clock వస్తానని చెప్పాను కదా. వచ్చిన తర్వాత గార్డెనింగ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత వాటర్ పోయటమే, ఇంకేం ఉండదు. గార్డెన్ వర్క్ వాటర్ పోసి నేను ఈ పైన ఇవి కోసుకొని తింటూ ఉంటాను. మీరు కూడా అదేవిధంగా మొక్కలు పెంచండి. హ్యాపీగా గార్డెన్లో ఆకులు, పళ్ళు, కూరగాయలు హ్యాపీగా తినేద్దాం. ఓకేనా? ఈ నేతి బీర చూడండి, ఇప్పుడు సీజన్ విపరీతంగా కాస్తున్నాయి. ఇంకా కొయ్యాలి, చాలా ఉన్నాయండి నేతి బీర. షుగర్ వాళ్ళు రోజు 4 ఆకులు మార్నింగ్ తిప్పతీగ తినండి. షుగరు చాలా వరకు కంట్రోల్లో ఉంటుందండి. ట్యాబ్లెట్లు వేసుకోకపోయినా మనం ఫుడ్ కంట్రోల్లో మన చేతుల్లోనే మనం షుగర్ను ఉంచుకోవచ్చు సాధ్యమైనంత వరకు. నేనైతే కొంతవరకు అలాగే చేస్తున్నాను. ఇక ముందు ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఇప్పటివరకు అయితే నేను అలాగే మెయింటైన్ చేస్తున్నానండి. తిప్పతీగ 4 ఆకులు మనం గార్డెన్లో వేసుకొని, 4 చెట్లు వేసుకొని రోజు 4 ఆకులు తినొచ్చు. ఇంకా పౌడర్ చేసి అట్లా అంటారు, అలా కూడా చేసుకోవచ్చు. కానీ మన గార్డెన్లో ఉంటే మనం హాయిగా కోసుకొని తినేసేయచ్చు. చూసారా, ఈ విధంగా అందరూ బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేయండి. హ్యాపీగా రోజంతా ఇంత యాక్టివ్గా మనం వర్క్ చేసినా కూడా ఎలాంటి అలసట రాదండి. అదైతే నాది గ్యారంటీ. ఓకేనా? థ్యాంక్ యూ.